హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పుత్తడి బొమ్మ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇవాళైతే మళ్ళీ ఓ మంచి స్నాక్ ఐటమ్ తోటి మీ ముందరికి వచ్చేసిన. స్కూల్ స్టార్ట్ అయిందంటేనే మమ్మీలకి లంచ్ బాక్స్, స్నాక్స్ ఏం పెట్టాలి ఏం పెట్టాలని కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. పిల్లలైతే డిఫరెంట్ డిఫరెంట్గా తినాలని అనుకుంటారు, అంటే వేరే పిల్లలతో చూసుకొని పోల్చుకొని. అందుకే ఇంకా డిఫరెంట్గా మన ట్రెడిషనల్ లాగా ట్రై చేసిన. మీరు కూడా ట్రై చేయరి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో. నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసిన. ఒక కప్పు తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం పిండిలో 2 టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఏంటంటే అంటే ఐరన్, కాల్షియం ఉంటుంది కదా, నువ్వులు మంచిది కదా, అందుకే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఓమ వేసుకుంటున్నాను. ఈ ఓమ ఏంటంటే కొంచెం కడుపు నొప్పి అట్లాంటిది రాకుండా, డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర కడిగేసుకున్నాను, మంచిగా చందగా తరిగి కడిగేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కొంచెం పసుపు వేసుకున్నాను, నచ్చినంత వేసుకోండి. ఎల్లో కలర్ బాగా కనిపించాలి వద్దు అనుకోండి, తక్కువ వేయండి. నేనైతే చిటికెడ్లాగా వేసాను. తర్వాత పిండినంతా బాగా కలిపేసుకొని మనం ఎసరు పెట్టేసుకొని పిండి మామూలుగా ఉప్పుతాం కదా, అట్లానే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్కి బియ్యం పిండికి 1 గ్లాస్ నీళ్ళు పోసేసి ఉప్పు వేసుకున్నాను. ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ బియ్యం పిండి దాన్ని మొత్తం అందులో వేసేసుకున్నాను. ఇవి ఏంటంటే మామూలుగా నమ్మకపారాలాగానే ఉంటుంది, కాకపోతే బియ్యం పిండితో చేసుకోవడం. నమ్మకపారాలు ఏంటంటే మనం మైదా పిండితో చేస్తాము. మైదా అన్హెల్దీ అంటాము, డైజెషన్ అవ్వదని అనుకుంటాము. పిల్లలకి పెట్టాలంటే కొంచెం మనకి ఇంకా ఇష్టం అనిపించదు కదా. మ్యాగీను, సేమియా, పాస్తాలు ఇవైతే ఎట్లాగూ తప్పదు. వీక్లీ 15 డేస్కి ఒకసారి అట్లా చేస్తాము. కానీ కొన్ని కొన్ని మనం చేతులతో చేయదగ్గేవి, చేయగలిగేవి చేసుకుంటేనే బెటర్ కదా, అందుకే ఇలా ట్రై చేసిన నేనైతే. తర్వాత బియ్యం పిండి చల్లగా అయిన తర్వాత మంచిగా మెత్తగా ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పిసికేసుకోండి. అప్పుడే మంచిగా మనకి మంచిగా స్ప్రెడ్ అవుతుంది, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. ఇవి కొంతమందికి మెత్తగా వచ్చేస్తాయి, క్రిస్పీగా రావు. దాంట్లో మిస్టేక్ ఏంటంటే నువ్వులు వేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది, ఫ్రై కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడు ఏం మెత్తగా రావు, క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ అయితే నేను ఒక చపాతీలాగా చేసేసుకొని కట్ చేసుకున్నాను. షేప్స్ అన్ని స్క్వేర్లాగానే కట్ చేశాను, మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. దీని మీద పైన పొడిపిండి లాంటివి ఏమి వేయకుండా ఆయిల్తోనే నేను చేశాను. పొడిపిండి వేస్తే ఏంటంటే కొంచెం కడాయిలో పిండి మిగిలిపోతూ ఉంటుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది కదా, అందుకే నేనైతే ఆయిల్తోనే చేసేసుకున్నాను. పిండి మంచిగా పిసుకున్నాం కాబట్టి ఏమి ఇదిగాలేదు. తర్వాత నేను ఆయిల్ డీప్ ఫ్రైకి వేడి పెట్టేసుకున్నాను. మనం చేసుకున్న అన్ని చిప్స్ ఉన్నాయి కదా నమ్మకపారాలు, అవన్నీ ఒక్కొక్కటి అతుకులు లేకుండా తీసేసుకుంటూ వేసుకోండి. అతుక్కున్నట్టు ఉందనుకోండి అది విడిపోదు ఆయిల్లో, మంచిగా అట్లే గడ్డలాగా ఉండిపోయి మెత్తగా అవుతాయి ఫ్రై అయినప్పుడు కూడా, మంచిగా కరకరలాడుతూ రావు. అందుకే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసుకోండి. తర్వాత మంచిగా కలర్ మనకి ఎల్లో కలరే రావాలని చూడకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయినా సరే, గోల్డెన్ కలర్ వచ్చినా సరే ఫ్రై చేయండి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. ఈ వాము నువ్వులు వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వచ్చింది, ఫ్లేవర్ కూడా ఓమా ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది ఈ నమ్మకపారాల్లో. ఇది ఈరోజు స్నాక్ వీడియో అండి. పిల్లలకి ఎప్పుడు కొత్త కొత్తగా కావాలి కదా, బయట నుంచి తెచ్చేవేమో మనకి అన్హెల్దీ అనిపిస్తుంది, కేక్లు, చాక్లెట్లు, బిస్కెట్లు అట్లాంటివి. ఇవైతే మన చేతులతో ట్రెడిషనల్గా మనకు నచ్చినట్టుగా చేసి పెట్టచ్చు. ఇది ఈరోజు వీడియో అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయరి. చూస్తున్నారు కదా చేతితో ఇట్లా అంటే విరిగిపోతున్నాయి, అంత క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.